మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. చిరంజీవి బాలకృష్ణ మధ్య మరొకసారి ఫైటింగ్ తప్పడం లేదా? సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ బాలయ్యను మూడోసారి ఢీకొడుతున్నాడా? చిరంజీవి విశ్వంభరతో సంక్రాంతి రేసులో దిగుతుంటే బాలయ్య నేను సైతం అంటూ బాక్స్ ఆఫీస్ వరకు రెడీ అవుతున్నాడా? వాజ్ ది స్టోరీ. విశ్వంభర మొదలైందో లేదో 2025 సంక్రాంతికి జనవరి 10 వస్తున్నామని రిలీజ్ డేట్ తో సహా ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా షూటింగ్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. షూటింగ్ మళ్లీ మొదలైనా ఇప్పట్లో పూర్తి కాదు. నవంబర్లో హాలిడేస్ లేకపోవడంతో డిసెంబర్కు వెళ్లాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే పుష్ప 2 డిసెంబర్ 6 20 గేమ్ చేంజర్ రావడంతో బాలయ్య సంక్రాంతికి వెళ్లిపోవాల్సి వస్తోందట. బాలయ్య సినిమా నిర్మాతలు ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా సంక్రాంతి తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదట. వాల్తేరు వేరే కంటే వీరసింహారెడ్డి ఒకరోజు ముందొచ్చినట్టే బాబీ మూవీ కూడా ఒకరోజు ముందు జనవరి 9 రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతికి ఏ ఇద్దరు పోటీ పడినా రాణి క్రేజ్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే ఉంటుంది. 2017 చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమి పుత్ర శాతకరణి రిలీజ్ అయ్యాయి. 2023 వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ఒకేసారి రిలీజ్ కాగా వచ్చే సంక్రాంతికి మెగా నందమూరి హీరోల మధ్య మరో బిగ్ ఫైట్ కు తెరలేపుతున్నారు. 2025 సంక్రాంతికి చిరంజీవి బర్త్ కన్ఫర్మ్. అలాగే మరో సీనియర్ హీరో వెంకీ అనిల్ రావిపూడి మూవీ రావడం గ్యారంటీ. బాలయ్య కూడా వస్తే ఎప్పుడూ లేనిది ముగ్గురు సీనియర్స్ హీరోల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా సంక్రాంతికి వస్తోంది.